அக்கா நீ வெண்டு போஞ்சி. பரவாயில்லதுலே வெண்ண அக்கா. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి, షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి, ఆయనకి గ్యాస్ ట్రబుల్. నయం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి చాప్ పెట్టకండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయ ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. అదా విషయం. ఏంట్రా, నేనేమన్నా వెర్రి బెంగళలా కనిపిస్తున్నానా? ఎవరూ నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాగా తింటాక నేను ఏమన్నా గడ్డితేనే మేకనా? ఎవరు ఇక్కడ కాంట్రాక్టర్? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నమస్కారం అండి. ఏంటో నమస్కారం. నేనే కాంట్రాక్టర్ పాండుని. వంట ఏదైనా తక్కువైందా? కొట్టు పోయమంటుంది. ఏం వడ్డించడం లేదయ్యా? ఏంటి నాకు అసలు ఏమి తగలలేదు. అసలు వడ్డించడం లేదా? రే సుబ్బయ్య రామయ్య రెండు రైట్. వడ్డించే వాళ్ళు అందరూ రెండు. ఏంటి ఆయనకి ఏమి వడ్డించలేదు అంటారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డేట్లేదు. గ్యాస్ సార్ వెజిటేరియన్. చాప ఎలా పెట్టను? వెజిటేరియన్? ఈయనకి ఒళ్ళంతా కొలెస్ట్రాలే, అందుకే మటన్ ఎట్లేదు. కొలెస్ట్రాలా? ఈయనకి షుగర్, అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగరు. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్లో? నా రూట్లో? నీ రూట్లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు భార్యగా. కొట్ట జీలకా మీసం వెళ్ళేసి కొట్ట చిల్లక తట్టనా మీసం వెళ్ళేసి తెరవులతో చిలికి పసిముట్టు చెమట్టు పస చూస్తే చాలే చిక్కవదా పేరుతు కొట్ట చిల్లక తట్టనా మీసం వెళ్ళేసి పెళ్ళిపోతా సోపు పట్టాసు
ఉంటే చిల్లక్క తట్టేసి అరే పట 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 పల్లె పటాసు ఈ పక్క నుంచే పెళ్లి పోదాం మోజు పటాసు కొట్టె చిల్లక మీ సమ్మెలేసి చెమకు పస చూస్తే చాలే చిత్తమత పెరుగు జూన్ 6వ తేదీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నవి. నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బాగున్నావా అన్నా? మూడోసారి మన నియోజకవర్గంలో నిలబడుతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈసారి కూడా నీదే గెలుపు. పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఈయన ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చాడు. ఇంకా ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తారో తెలీదు, ఎవడు అగ్నిస్ట్ గా నిలబడతాడో తెలీదు. అంతలో పూలమాల గెలుపు ఎమ్మెల్యే అంట. ఈసారి ఎవ్వడు నన్ను ఎదిరించి నిలబడలేడు, నిలబడనివ్వ. అయ్యా నమస్కారం. నమస్కారం. ఇదిగోండి ఈ ఫామ్ ఫిల్అప్ చేసి సైన్ చేయండి. అన్న నిల్చొని ఉంటే నువ్వు కూర్చొని ఉంటావు? గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా. నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించే మా అన్న నిలబడి ఉంటే 5,000 జీతం తీసుకునే నువ్వు కూర్చొని ఉంటావా? లేవయ్యా. ఏ శంకరరావు గారు, రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా? ఎవరయ్యా రౌడీలు? మేమంతా కార్యకర్తలు. అడుగుతున్నాను. ఏ శంకర్రావు, నువ్వు ఈ ఎలక్షన్ లోని కాదు, ఏ ఎలక్షన్ లోనూ నిలబడేవరా? నువ్వు ఒక క్రిమినల్ ది. ఏయ్, వాడిని తీసుకెళ్ళిపోండి. నన్ను వదలండియ్యా. నేనేం చేశానయ్యా? నేనేం చేశాను? మా అన్ననే ఎదిరించి నిలబడితే మేము ఊరుకుంటావా? ఊరి దొంగ వేధవల్లారా, తొందరపడకండియ్యా. నా మీద చెయ్యకండియ్యా. ఎంక్వైరీ జరిపించండి అయ్యా. సార్, లోపల ఏం జరిగింది? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం జరగాలయ్యా? ఇంకేం జరగాలయ్యా? ఇది గాంధీని చంపిన దేశం కదా. ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా. మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి, లేదా గంజాయి కేసు, అబీన్ కేసు, రేప్ కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి. వదలండియ్యా. ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఘాసైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు అంతే.